పుట్టడం లేదు. తుది అంచనా వ్యయానికి తెలిపిన నిధుల ఊసు మాత్రం ఎత్తటం లేదు. దీంతో నిర్వాసితులు పరిహారం చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం దాగుడుమూతలాడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ప్రధాన పనులను సొంత డబ్బుతో వేగంగా పూర్తి చేస్తోంది. కానీ నిర్వాసితులకు పరిహారం విషయానికి వచ్చేసరికి దానికి కాళ్లు చేతులు ఆడడం లేదు. నిర్వాసిత కుటుంబ సభ్యుల సంఖ్య 20,000 వరకు ఉంది. వీరందరికీ పరిహారం చెల్లించాలంటే తక్షణమే 1,400 కోట్ల రూపాయలు అవసరం. ప్రాజెక్టు ప్రధాన పనులకు నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వాస్తవానికి జాతీయ హోదా కలిగినందున పోలవరం వేయనంతటిని కేంద్రమే భరించాలి. 100% నిధులిస్తామని హామీ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఖర్చు పెట్టిన బిల్లులు పెట్టాల్సి వస్తోంది. ఆ బిల్లుల మంజూరులోనూ నానా రకాల కొరీలు. తుది అంచనాలను డిజైన్లను ఆమోదించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేస్తోంది. ఎటకేలకు ఈ నెల 2వ వారంలో 55,856 కోట్ల రూపాయల ప్రాజెక్టు తుది అంచనా వ్యయానికి కేంద్ర జలవనరుల శాఖ సాంకేతిక సలహా మండలి ఆమోదముద్ర వేసింది. ఈ మొత్తంలో భూసేకరణ పరిహారానికి 33,000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతోంది. ఈ తుది అంచనాలకు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. గతంలో ఈ క్లియరెన్సులను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాల్సి వచ్చేది. తర్వాత నీతి ఆయోగ్కు దాన్ని దఖలుపరిచారు. ఇటీవల నీతి ఆయోగ్తో ప్రమేయం లేకుండా జలవనరుల శాఖ పరిధిలోనే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సులు వస్తున్నాయి. టీఏసీ తుది అంచనాలకు ఆమోదం తెలిపినందున ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సులు రావడం సులువవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ భావించింది. ఈ క్లియరెన్సులు వస్తే తప్ప కేంద్ర ఆర్థిక శాఖ ప్రాజెక్టు తుది అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప పోలవరానికి 2017-18 సవరణ అంచనాల మేరకు నిధులు రావు. ఇప్పటికే హెడ్వర్క్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 4,300 కోట్ల రూపాయల దాకా కేంద్రం రీఎంబర్స్ చేయాల్సి ఉంది. నిర్వాసిత కుటుంబాల కోసం కాలనీల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వారిని కాలనీల్లోకి పంపాలంటే ముందస్తుగా కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ 7 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి. కేంద్రం ఇస్తుందన్న నమ్మకం లేదు. ఇంత మొత్తం ఎలా సమీకరించాలా అని జలవనరుల శాఖ మల్లగుల్లాలు పడుతోంది.